డయేరియా డేంజర్ బెల్స్ రంగంలోకి డిప్యూటీ సీఎం. యా, విజయనగరం జిల్లాలో డయేరియా సమస్యతో 10 మంది చనిపోయారు. ఆ ప్రాంతానికి ఆ గుర్ల అనేటువంటి ఒక గ్రామం, ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించారు, ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించారు, అట్లాగే దాని మీద విచారణకి చేపట్టి త్వరితగతిన వాటిని విచారణ చేసి తగు ఆర్థికపరమైనటువంటి న్యాయాన్ని అందజేస్తున్నారు. అట్లాగే వాటర్కి సంబంధించినటువంటి తక్షణం మంచి వాటర్ని ఎక్కడైతే వాళ్ళకు వచ్చినటువంటి వాటర్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని నియంత్రించి మంచి వాటర్ ఇవ్వడానికి తక్షణ ఏర్పాట్లకి శ్రీకారం చుట్టారు. మరి ఇవన్నీ చేయడంతో పాటు వారు వారి కుటుంబాలకి, చనిపోయినటువంటి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి తన సొంత నిధులతో 1 లక్ష రూపాయలని ఇవ్వటం జరిగింది. అంటే 10 లక్షల రూపాయలని 10 మంది కుటుంబాలకి ఇవ్వటం జరిగింది. మరి మాటలు చెప్పటం కాదు, చేయటం అనేటువంటి దాంట్లో అతను అడుగులు వేస్తారు. అందుకనే ఆ విషయం సంఘటన తెలిసిన వెంటనే ఒక డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటును తన సొంత నిధులతో చేసి అట్లాగే ప్రభుత్వం నుంచి ఇచ్చి రావాల్సినటువంటి నిధులని వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈ నీళ్లు రావడానికి ప్రాబ్లం అయినటువంటి ఎవరైతే అధికారుల మీద విచారణ చేపడతామని చెప్పి అదేవిధంగా తక్షణం వాళ్ళకి ఆ సమస్య లేనటువంటి వాటర్ని అందించడానికి కావలసినటువంటి తక్షణ చర్యలకి శ్రీకారం చుట్టి ఇవన్నీ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒకసారి అక్కడ దానికి సంబంధించి బైట్స్ ఒకసారి ప్లే చేయండి. చనిపోయిన వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి అందరూ ఎక్స్క్రీషా ఇవన్నీ అడుగుతుంటే, అలాగే విజయానంద్ గారు రిపోర్ట్ చేసిన తర్వాత మొత్తం పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నా తరపు నుంచి మటుకు వ్యక్తిగతంగా చనిపోయిన 10 కుటుంబాలకి నేను, ఇది ప్రభుత్వం తరపు నుంచి కాదు, ప్రభుత్వం ఎందుకంటే రిపోర్ట్ ఇవ్వకుండా నేను అనౌన్స్ చేయకూడదు కాబట్టి, నాకు మానవతా దృక్పథంతో నేను చనిపోయిన 10 మందికి కూడా నేను ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున నన్ను వ్యక్తిగతంగా నేను వారికి అందజేస్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వచ్చిందని చూస్తే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. 500 కోట్లు పెట్టి 700 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టారు, కానీ అదే డబ్బు అదే బడ్జెట్ తో కనుక ఉండుంటే ఈ రోజున ఫిల్టర్ బెడ్స్ ప్రతి చోట రక్షిత మంచినీరు వచ్చిండే. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారైంది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మేము సరిదిద్దుకోవడానికి టైం పట్టేస్తా ఉన్నాం, కానీ మేము బాధ్యతగా ఉన్నాం. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అదొకటి బయటకు తీసుకురావాలి. అలాగే పంచాయతీ నిధుల్ని ఏ రోజున విడుదల చేయలేదు. ఏదో గత ప్రభుత్వం మీద తప్పించుకుని నిన్నను మొబ్బు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ వారసత్వంగా వస్తున్నాయనేది వాసంగా మార్చేశారు. ఇటువంటి పరిస్థితులు ఈ మైదాన ప్రాంతంలో ఎప్పుడు కూడా 15 మంది ఈ కలరా వచ్చి చనిపోయిన నేపథ్యం ఈ జిల్లాలో జరగలేదు. 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఉన్నది, మేము పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదే, మరి ఇప్పుడు ఎందుకు జరిగింది, కారణం ఏంటి చెప్పండి. దాని మీద మీరు ఆలోచన దృష్టి పెట్టాలి. 15th ఫైనాన్స్ నిధులు వచ్చి ఖర్చు పెట్టలేదు అందుకే అవ్వలేదు అని అంటారు. 15th ఫైనాన్స్ నిధులు రాకపోతే 5 సంవత్సరాలు ఎందుకు రాలేదు? అప్పుడు గత 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం ఎందుకు జరగలేదు? మరి ఇక్కడ కాబట్టి ఇంకో గ్రామంలో ఎందుకు జరగలేదు? జిల్లాలో బొచ్చగారు సగం సగమే మాట్లాడుతున్నారు, పూర్తిగా కూడా మాట్లాడటం స్వరంలో పవన్ కళ్యాణ్ గారు అడ్డం పడ్డారు. అంటే ఒకటేంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఏంటి, మీరు కనీసం ఫిల్టర్ బెడ్స్ను కూడా మార్చలేదు ఈ 5 ఇయర్స్ కాలంలో అని. ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాటికి సంబంధించి రివ్యూలు చేసి అసలు ముందు నిధులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ ఫిల్టర్ బెడ్స్ని 5 సంవత్సరాల్లో మార్చకపోవటం వలన అక్కడ ఆ డయేరియా కలుషితమైనటువంటి వాటర్ రావడంతో సమస్య ఏర్పడింది. ఇప్పుడు వారేమంటున్నారు దానికి సంబంధించి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి, వాటికి ఇప్పుడు ప్రభుత్వం వాటికి సొల్యూషన్ చూపిస్తుంది. ఇప్పుడు రోడ్డు ఒకటి ఉంటుందండి, ఆ రోడ్డు గత ప్రభుత్వంలో రోడ్డు వేయకపోవటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వరుస క్రమంలో రోడ్లు వేసుకుంటే వెళుతుంది. ఈ 2 నెలల 3 నెలల కాలంలో ఒక దగ్గర నుంచి వేస్తున్నప్పుడు ముందే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏంటి దాని ప్రాబ్లం? గత పాలకులు రోడ్డు వేయకపోవటం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం.
ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక సంవత్సరం పాటు, 6 నెలల నుంచి సంవత్సరం పాటు వ్యవధి ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులను సరిచేసుకోవడానికి, ఆ వెయ్యినటువంటి రోడ్లను వెయ్యటానికి, లేదా ఈ ఫిల్టర్ బెడ్లు మార్చడానికో, లేకపోతే ఇంకొక సమస్య ఇంకోటి ఇంకోటి వాళ్ళకి ఆ సమయం ఉంటుంది. వచ్చిన ఒక్కరోజే ఏది చేయటానికి కుదరదు కదా, మరి అది అర్థం చేసుకోవాలి ఉత్సాహచరణ గారు. అలా కాకుండా అసలు వాళ్ళు పంచాయతీకి నిధులు ఇస్తే కదా, వాళ్ళు పంచాయతీలకు నిధులు ఎక్కడ ఇచ్చారు చెప్పమానండి, ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఎక్కడ ఇచ్చారు చెప్పమానండి. ఇవన్నీ ఏంటంటే సరే వాళ్ళు కూడా మేము మాట్లాడాలి కాబట్టి మాట్లాడటమే తప్ప మరొక అంశం కాదు. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి అంటే సమస్య తెలిసిన వెంటనే వెళ్ళారు, పరామర్శించారు, వాళ్ళకి అండగా ఉంటామన్నారు, ఏంటి ఇంకా అంటే ప్రధానమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సమస్య ఎలా ఉంది, ఇంకెంతమంది ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు సార్? ఏదైతే గొర్ల గ్రామంలో అయితే డయేరియా కొంత తగ్గుముఖం పట్టింది సార్, ఇప్పటికి 10 మంది మృతి చెందారు, మరికొంతమంది మరో 14 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, అయితే ప్రాణాపాయ స్థితి అయితే లేదు సార్. ఎందుకంటే ఇది జరిగిన వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడ ఏదైతే వీరు తాగుతున్నటువంటి నీరుందో ఆ నీటిని అంతా కూడా నిలిపివేసి ప్రత్యేకంగా వేరే ప్రాంతాల నుంచి నీటి సరఫరా చేసి వారికి మంచినీళ్ళు అందించడంతో కొంత ఇంకా ప్రాణ నష్టాన్ని నివారించడంలో మొట్టమొదటిగా ప్రభుత్వం కొంతవరకు కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు సార్. అంటే అదే నీరు కనుక కంట్రోల్ చేయకపోతే కానీ మరికొన్ని ప్రాణాలు నష్టపోయే అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా 10 మంది చనిపోవడం కూడా చాలా బాధాకరం అండి. ఎందుకంటే తాగునీరు సరిగ్గా లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదంగా ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించిందండి. ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 10 మంది చనిపోయారని తెలియగానే ఒకటి ఆయన అక్కడికి వెళ్లారు, అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారండి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులతో మాట్లాడారు. అయితే అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏదైతే ఆర్ఎస్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి చంపా నది పైన ఉన్నటువంటి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి గ్రామానికి తాగునీరు వస్తుందని తెలిసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా వెళ్లి ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఆయన మాట్లాడారండి. ఏదైతే వాటర్ ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చినటువంటి దయనీయమైన పరిస్థితి గత ప్రభుత్వం ఉంది. దాదాపు 5 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చకపోవటం వల్ల కలుషితమైన నీరు వచ్చింది, వచ్చిన నీరు వచ్చినట్టు ప్రజలకు వెళ్ళిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావించారు. తక్షణమే ఆ ఫిల్టర్ బెడ్స్ అన్ని మార్చాలని, దానికి సంబంధించిన చర్యలన్నీ తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా అధికారులతో కూడా సమీక్షించి దాదాపుగా ఇమీడియట్లీగా ఏదైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలు ఏమన్నా వాటన్నిటిపై ప్రత్యేకమైన నివేదిక కూడా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరటం జరిగిందండి. అయితే ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఏదైతే రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి ప్యాలెస్, అంటే ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి ప్యాలెస్ ని చూశారండి. చూసిన తర్వాత 700 కోట్ల రూపాయలతో నేను అత్యాధునికమైనటువంటి ప్యాలెస్ అవసరమా అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఆ 700 కోట్ల రూపాయలు పెట్టుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పంచాయతీలో కూడా తాగునీరు కలుషితం లేకుండా ఫిల్టర్ బెడ్స్ మార్చి మనం మంచినీరు అందించుంటే కనుక ఇవాళ ప్రాణ నష్టం జరిగేది కాదు. కానీ ఆయన రోజు 700 కోట్లని సొంతంగా ప్యాలెస్ పెట్టారు కానీ ప్రజలకు అవసరమైన తాగునీరు అందించడంలో కానీ పారిశుద్ధ్యం చేయడంలో కానీ ఇటువంటి అంశాలపై ఆయన పెట్టకపోవటం వల్ల ఆ రోజు జరిగినటువంటి పరిపాలన లోపం, పరిపాలనలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఈ రోజు ఈ ప్రాణ నష్టం జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పారు సార్. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీరుకు సంబంధించిన ఒక సర్వే కూడా కొనసాగిస్తున్నారు సార్. ఎందుకంటే దాదాపుగా రానున్న 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్లు అందించాలని ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు సార్. ఓకే, రైట్ మురళి.